హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. అందరూ ఆదివారం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే, ప్రేక్షకులు ఎవరికి ఆ హౌస్లో ఉండొద్దు అని ఓట్లు వేయలేదో అందరికీ తెలుసుకోవాలన్న కుతూహలం, క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ముందుగా తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అది ఎప్పటికప్పుడు ఫిలిం జల్సా కూడా మీకు గెస్ట్ చేస్తూ, అంటే ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం తీసుకుంటూ గెస్ట్ చేస్తూ ఇప్పటివరకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆ గెస్ అన్నీ కూడా నిజమయ్యాయి. ఫిలిం జల్సా గెస్ట్ చేసింది ఏది కూడా ఇప్పటివరకు నిజం కాకుండా లేదు. సో ఈసారి కూడా ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం కానీ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు జరిగిన తీరు అన్నీ చూసుకుంటే మాత్రం ఎలిమినేషన్లో ఉన్నారు. ఈరోజు తెలుసు, నిన్న ఇద్దరిని ప్రొటెక్ట్ జోన్లోకి నాని పంపించడం జరిగింది, కౌశల్లు గోగినేని గారిని. ఈరోజు మిగిలి ఉన్న ముగ్గురులో గణేష్, దీప్తి, నందిని, వీళ్ళ ముగ్గురిలో ఎవరు వెళ్ళబోతున్నారు, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తున్నారు అనేది చూసుకుంటే మాత్రం, ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నా కానీ, ప్రేక్షకుల్లో ఉన్న ఒక ఒపీనియన్ ప్రకారం చూసుకున్నా కానీ, ఈరోజు వెళ్ళబోయేది మాత్రం నందిని అని పక్కా తెలుస్తుంది మనకు. ఎందుకంటే గణేష్ చూసుకుంటే ప్రతిసారి, అంటే ఎవ్రీ వీక్ నుంచి కూడా నామినేట్ అవుతూ వస్తున్నాడు. అయినా సరే అందరి మధ్య అలాంటి పోటీని తట్టుకొని ఆయన ఉండాలి. ఒక కామన్ మ్యాన్గా ఖచ్చితంగా మన, అంటే ఎవరికి వారు ప్రేక్షకులకు వాళ్ళని ఐడెంటిటీ చేసుకుంటున్నారు గణేష్లో. సో తను కూడా మొదట్లో కొద్దిగా డల్గా ఉన్నా కానీ ఇప్పుడు డ్యాన్సులు కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ టాస్కులు చేయడంలో కానీ అన్నిట్లో కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా గణేష్కు ఓట్లు పడుతున్నాయి, పడ్డాయి కూడా. అలాగే నెక్స్ట్ దీప్తి. దీప్తి తెలుసు, ఆ నామినేషన్లో ఉన్న ప్రతిసారి పెద్ద టెన్షన్ పడుతూ ఉంటుందని అందరికీ ఆమెనే చెప్పడం జరిగింది. దాదాపు 3-4 వారాల నుంచి కూడా నామినేషన్లో వస్తూ ఉంది. అయినా సరే తనకు ఉన్న, అంటే సోషల్ మీడియాలో ఉన్న సపోర్ట్ కావచ్చు, ప్లస్ ఇంకోటి తన, ఎందుకంటే ఇటు డ్యాన్స్ కానీ ఈ వీక్లో చూసుకుంటే డ్యాన్స్ పరంగా కానీ, అలాగే ఆ చేసిన టాస్కుల్లో, అంటే స్పోర్టీనెస్గా తీసుకోవడం కానీ, అలాగే 3rd నంబర్లో నిల్చుండి తీరుతాను నేను, నా నంబర్ ఇదే అనుకుంటున్నాను, కౌశల్తో సమానంగా, అంటే అక్కడ కౌశల్ ఉన్నా ఎవరున్నా సరే నేను నిలబడి తీరుతాను అని చెప్తూ తన నంబర్ ఇది అని ఒక మైండ్ ఫిక్స్ అయిపోయి ఆ నంబర్, బిగ్ బాస్ ఏమైనా సరే తను నామినేట్ చేసినా సరే ఏం చేసినా సరే తన నంబర్ పొజిషన్ ఇది అనుకుని తన స్ట్రాంగ్గా ఆ నంబర్ దగ్గర కౌశల్ నిలబడినా కానీ తన వెనకే నిలబడడం మాత్రం, అది అందరినీ కూడా ప్రేక్షకులను కాస్త జెన్యున్గా ఆడుతుంది. సో తనకంటూ ఒక క్లారిటీ ఉంది అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు కాబట్టే తనకు కూడా ఓట్లు, చాలా ఓట్లు రావడం కూడా జరిగింది. సో ఇక నందిని విషయానికి వస్తే, నందిని మొదటి నుంచి నాని చెప్తూనే ఉన్నాడు, నువ్వు ఫర్నిచర్లా కలిసిపోయావు, అంటే ఒక ఫర్నిచరు, ఓ ఫ్రిడ్జు, ఓ టీవీ అక్కడ ఎలా అయితే అక్కడ మూలకు పడి ఉన్నాయో నువ్వు అలాగే ఉన్నావు తప్ప ప్రేక్షకులకు కావలసిన ఎంటర్టైన్మెంట్ కానీ ఆ టాస్కుల్లో ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ ఇవ్వట్లేదు అని మొదటి నుంచి చెప్తున్నాడు. సో మొన్న టాస్క్లో కూడా ఎంతసేపు కౌశల్తోనే ఎక్కువ గొడవ కానీ, అంటే మిగతా అలాగే తనీష్తో కొంచెం నైట్లో హగ్గులు తీసుకోవడం కావచ్చు, అంటే ఎందుకంటే హగ్ తీసుకోవాలనుకుంటే ఒక ఏదైనా అప్రిషియేట్ చేసుకోవాలనుకున్నా కానీ, ఏదైనా చెప్పాలనుకుంటే హగ్గు అందరి ముందు కూడా తీసుకోవచ్చు, కానీ అర్ధరాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏంటో హగ్గు ప్రేక్షకులు కూడా అర్థం కాలేదు. నిన్న నాని కూడా దాని విషయంపై కూడా తనీష్ని అడగడం కూడా జరిగింది. అలాగే టాస్కులలో కూడా కౌశల్తో ఊకే చిరాకు పడడం కావచ్చు, చెప్పిందే చెప్పడం కానీ, ఫస్ట్ మొదట్లో వెళ్ళి కౌశల్కు సారి చెప్పడం, తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్లో రావడం, అది కౌశల్ మళ్ళీ ఇలా అనడం, అంటే ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా నందిని విషయంలో ప్రేక్షకులు సాటిస్ఫై లేరని మాత్రం అర్థమవుతుంది. నందినికి ఎస్పెషల్లీ ఓటింగ్ విషయంలో ఈ ముగ్గురు మీద చూసుకుంటే చాలా డల్గానే ఉన్నది ఆన్లైన్ ఓటింగ్. ఇక ఫోన్ ద్వారా వచ్చిన ఓటింగ్స్ కూడా మోస్ట్లీ దానికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వారం బయటికి వచ్చేది నందిని అనేది మాత్రం ఫిలిం జల్సా చెప్తుంది. సో నందినియే మనకు, నీరు ఏదైనా ఎవరు వస్తుందనే నైట్ తెలిసిపోతుంది. ఎంతైనా నందినిని ప్రేక్షకులు ఇన్ని రోజులు, అంటే ఇలా ఫర్నిచర్ అనే పేరుతో ఇన్ని రోజులు, ఇన్ని వారాలు ఉందంటే మాత్రం మధ్య మధ్యలో చేసిన, అంటే ఆ సినిమా హీరోయిన్గా చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే మొన్న పైరేట్స్ దాంట్లో కూడా చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా ప్లస్ అయ్యాయని చెప్పాలి ఇన్ని వారాలు ఉండడానికి రీజను. సో ఏదైనా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేకపోతే, నిన్ననే చెప్పాడు నాని,
ప్రేక్షకుడిని అలరించే కంటెంట్తో ఎవరు ఉండకపోయినా వాళ్ళను ఖచ్చితంగా ప్రేక్షకుడు బయటకు పంపిస్తాడు అని. సో ఇప్పుడు అదే జరిగింది. సో మిగతా కంటెస్టెంట్స్ కూడా ఇంకా ఇక నుంచి పర్ఫార్మెన్స్ పరంగా బాగా చేస్తారని ఆశిద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.